चंद्रबाबु मतिभ्रमिंचु मात्लाडुतुन्नारनि गन्नवरं एम्मेल्ये वल्लभनेनि वंशी मंडिपड्डारु। धर्नाल पेरुतो चंद्रबाबु कोत्त ड्रामालु आडुतुन्नारनि निप्पुलु चेरिगारु। चंद्रबाबु कोंगजपालनु नम्मडानिकि प्रजलु सिद्धंगा लेरन्नारु। बीजेपी टीडीपी जनसेन कलिसिन बद्वेलो डिपाजिट कूडा रालेदनि एम्मेल्ये वंशी एद्देवा चेशारु। पेट्रोल ధరలపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము ధైర్యం చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు। రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు। తల 500 లేకపోతే తల 400 కోట్ల రూపాయలు చొప్పున పంచి 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం జమ చేసుకుంది। ఇది ఉదాహరణతో సహా ఉంది। ఎట్లా అంటే ఎక్సైజ్ డ్యూటీగా 47000 కోట్లు వచ్చింది। స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీగా సర్చార్జీ 75000 కోట్ల రూపాయలు। ఇట్లా కాకుండా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2 లక్షల కోట్లు। ఇది గాక ఇతర పన్నులు గాని సెస్లు గాని మళ్ళీ ఒక 15150 కోట్లు మొత్తం కలిపి 335000 కోట్లు। ఈ 335000 కోట్లలో కేవలం 6% రోడ్లు సుమారు 5.8% మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నారు। రాష్ట్ర ప్రభుత్వాలకు వాల్సిన 41% అంటే 35% కేంద్ర ప్రభుత్వం తన దగ్గర ఉంచుకొని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రావాల్సినటువంటి వాటాల్లో తారతమ్యం చూపెడతా ఉంది। వాళ్ళు 60 రూపాయలు పెంచి దాంట్లో 5 రూపాయలు 10 రూపాయలు తగ్గిస్తున్నారు। రాష్ట్ర ప్రభుత్వం ఎంత పంచింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఎక్సైజ్ డ్యూటీ ఉందో ఏ సెస్లు ఉన్నాయో రాజధాని సెస్లు ఏ ఉన్నాయో అది కాక 1 రూపాయి పెంచుతున్నారు। ఈ 1 రూపాయి కూడా ఎందుకు పెంచారు? గత ప్రభుత్వంలో రోడ్లు వేస్తామని చెప్పి రహదారుల మరమ్మత్తు అని చెప్పి లోన్లు తీసుకొచ్చి అవి రోడ్లకు ఖర్చు పెట్టకుండా పసుపు కుంకుమ పేరుతో ఖర్చు పెడితే ఆ బాకీ తీర్చడం కోసం కేవలం 1 రూపాయి మాత్రం వైసీపీ ప్రభుత్వం అదనంగా వేసింది। ఇది తప్పితే మిగిలిన అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న పనులే అట్లాగే మోడీ గారు వేసిన పనులే। దీని మీద మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలోనేమో నలచొక్క నలపాయింట్ వేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగి ధర్మ పోరాట దీక్షని ఢిల్లీ వెళ్ళి అమిత్ షా ఎవరు హూ ఈజ్ అమిత్ షా అని ఇంగ్లీష్ ఛానల్స్తో మాట్లాడి లేకపోతే హూ ఈజ్ నరేంద్ర మోడీ అని మాట్లాడి ఈరోజేమో గొంతు పేగలట్లా బాబు గారికి వాళ్ళ అబ్బాయికి కూడా గొంతు పేగలట్లా ఇక్కడ కూర్చొని పెంచింది బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే బీజేపీ ప్రభుత్వం మీద మాట్లాడకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తాం। దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక పేపర్ యాడ్ కూడా ఇచ్చింది మేం ప్రభుత్వం పెంచింది కేంద్ర ప్రభుత్వం పెంచిన దాంట్లో 60 రూపాయల్లో వాళ్ళు 5 రూపాయల 10 రూపాయల తగ్గిస్తున్నారు మిగిలిన 50 రూపాయలు ఎవరు తగ్గిస్తారు? తగ్గించే శక్తి కానీ తగ్గించేది కానీ మేం కాదు కదా, వాళ్ళు తగ్గించాలి, వాళ్ళు తగ్గించకుండా చేస్తున్నారు। కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలని టార్గెట్ చేసుకొని వాళ్ళతో ఒక 5 రూపాయల 10 రూపాయల తగ్గించి వాళ్ళకి వేరే రూపంలో ఆదాయం ఇస్తున్నారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాడ్ ఇచ్చింది। దీనికి మన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మేము పెంచలేదు, పెంచింది ఎవరో వాళ్ళని అడగండి, మేము పెంచకుండా మమ్మల్ని తగ్గించమని అడుగుతారని పెంచింది మీరు కదా అని అడిగాడు। ఇదే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉందో తెలంగాణలో కూడా ఉంది కదా, మరి తెలంగాణలో ఎందుకు పెట్రోల్ బంకుల దగ్గర ధర్నాలు చేయట్లా, తెలంగాణ పెట్రోల్ బంకుల దగ్గర ఎందుకు హారన్ కొట్టట్లా తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి? అక్కడ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పాడు కదా నేను పెంచలేదు నాకు సంబంధం లేదు బీజేపీ ప్రభుత్వం పెంచింది మీరు బీజేపీ వాళ్ళని అడగండి అన్నాడు। ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది, పేపర్ యాడ్ ఇచ్చి మరీ చెప్పింది, వైట్ పేపర్ లాగా అన్ని పేపర్లకు యాడ్ ఇచ్చి మేము పెంచలేదు, పెట్రోల్ డీజిల్ ధరలు బీజేపీ ప్రభుత్వం పెంచింది, కేంద్ర ప్రభుత్వం పెంచింది, కేంద్ర ప్రభుత్వం పెంచిందని మేము ఎట్లా తగ్గిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యాడ్ ఇచ్చింది, మొత్తం వివరాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టింది, ఇక్కడ పెట్రోల్ ధర పెంచారని పెట్రోల్ బంకుల దగ్గర ఉండి హార్న్ కొడుతున్నారు, రేపేం పిలిపిస్తాడంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే కిరాణా కొట్ల ముందు కూర్చొని వాళ్ళ ముందు హార్న కొట్టమని, తర్వాత ఎప్పుడైనా కరెంటు ఛార్జీలు పెరిగినాయి అనుకోండి కరెంటు ఛార్జీలు పట్టుకొని తమ్ము మీరందరూ కరెంటు తీగలు పట్టుకొని గట్టిగా లాగండి తమ్ముళ్ళు లేకపోతే ట్రాన్స్ఫార్మర్లో ఏలు పెట్టి గట్టిగా లాగండి తమ్ముళ్ళు అని చెబుతాడు। ఇప్పుడు ఎక్కడ నొప్పి తగిలిందో ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ మందు వేయాలి, అంతేగాని ముడ్డి మీద అంతే మూతిపళ్ళు రాలినట్టు ఎక్కడో కేంద్ర ప్రభుత్వం పన్నులు వేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాడు చంద్రబాబు నాయుడు। సరే బీజేపీ వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు ఏదో ఫేస్ సేవింగ్ లేక వాళ్ళ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుకోలేక వాళ్ళు ఏదో మాట్లాడారు, 3 సార్లు ముఖ్యమంత్రి చేసినాడు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు చేశాడు, నీ ఇంగిత జ్ఞానం ఏమైంది, నీ బుద్ధి ఏమైంది, నీకు దమ్ము ధైర్యం లేదు, నరేంద్ర మోడీని ఒక మాట అంటానికి నీకు భయం, నీ గొంతు తడారిపోతుంది, నీకు
ఎందుకు పోటీ చేయాలి మీరు? మీ జాతీయ పార్టీ కదా, అంతర్జాతీయ పార్టీ కదా. ఈ మధ్య చూశాను నేను పేపర్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, న్యూయార్క్లో కూడా కమిటీలు వేశారని, అంటార్కిటికాలో కూడా వేశారని. మరి మొన్న ఈ మధ్య జరిగినటువంటి బై ఎలక్షన్లో తెలంగాణలో ఎందుకు పోటీ చేయలే? ఇక్కడంటే పోనీ క్యాండిడేట్ చచ్చిపోయాడని తప్పించుకున్నారు, పారిపోయారు మధ్యవేళలో. తెలంగాణలో ఎందుకు పోటీ చేయలే? ఇదంతా కూడా దొల్లతనం, కేవలం అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు, కాలయాపన చేస్తున్నారు, కేడర్ని భ్రమలో పెట్టి వాళ్ళకి లేనిపోని అబద్ధాలు చెప్పి కొత్త ప్రపంచం సృష్టిస్తానన్నది సినిమాలో బ్రహ్మానందం గారు చూస్తూ ఉంటారు. అట్లా కొత్త ప్రపంచం అనుకొని తిరుగుతున్నాడు చంద్రబాబు గారు. ఇది నమ్మితే తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా మోసపోతారు. గతంలో మేము తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మూసేశారన్నప్పుడు చాలామంది తెలుగుదేశం వాళ్ళు మేము ఎక్కడ మూసేసాం, మాకు అక్కడ రాష్ట్ర శాఖ ఉంది, మాకు నాయకులు ఉన్నారు, అది ఇది. ఇప్పుడు ఎక్కడుంది రాష్ట్ర శాఖ? ఏ ఎన్నికలో పోటీ చేశారు? వార్డు కూడా గెలవలేకపోతాం, పార్టీ ఆఫీస్ మూసేశారు. రేపు ఇక్కడ కూడా అంతే జరుగుతుంది. కాబట్టి వాస్తవ పరిస్థితులను గమనించమని తెలుగుదేశం పార్టీ కేడర్కి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా ఇంగిత జ్ఞానంతోనో లేకపోతే కనీసం వాస్తవాలు మాట్లాడాలి. లేదు ఆయన దమ్ము ధైర్యం ఉంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద లేకపోతే ఈ పెట్రోల్ ధరల మీద వెళ్ళి ఢిల్లీ వెళ్ళి నిజంగా మోడీ గారి మీద, అమిత్ షా మీద ధర్నా పెట్టమనండి. చంద్రబాబు నాయుడికి నిజంగానే దమ్ము ధైర్యం ఉందని నేను కూడా చెబుతాను, పేపర్ ప్రకటన ఇస్తాం. మేము కూడా కొత్తగా వచ్చినాయి దమ్ము ధైర్యం, పుట్టుకొచ్చినాయి చంద్రబాబు నాయుడికి అని.